హలో గైస్, నమస్తే నమస్తే. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట ఇది. చాలామంది అడిగారు ఈ వీడియో అయితే. ఎవరు అడిగారు అండి? నేను క్యూఎన్ఏ అన్నమాట, మై సెల్ఫ్. క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది, ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఈ క్లైమేట్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నమాట, ఎందుకంటే ఈ హుడీ వేసుకోవడానికి. ఇది ఒకరు గిఫ్ట్ ఇచ్చారన్నమాట, ఈ హుడీ చూపిస్తాను చూడండి. ఈ హుడీ సో అదనమాట, హుడీ అయితే గిఫ్ట్ ఇచ్చేది, నాకు చాలా నచ్చింది. కానీ ఈ హుడీ బయటికి వేసుకొని వెళ్తే మాత్రం బుడబుట్లలో ఉంటాం అన్నమాట. చూడండి, కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. కొంచెం లూజ్ ఉంటుంది బట్ నచ్చింది. ఓకే, మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. మీరు చాలామంది అడిగారు, చాలా క్వశ్చన్స్ అడిగారు, మంచి క్వశ్చన్లు అడిగారు, తిక్క క్వశ్చన్లు కూడా అడిగారు, కానీ అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇందాక చెప్పాను కదా. ఏంటిది మాకేంటిది అంటున్నా. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ద రీజన్ బిహైండ్ యువర్ ఛానల్ నేమ్ అన్నారు. ఓకే, రీజన్ పెద్ద రీజన్ ఏం లేదు. ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఏం పెడదామా వీడియో, అంటే ఏం పెడదామా నేమ్ అని అనుకున్నప్పుడు సరదాగా మా ఇంట్లో పెట్టాను అనమాట. అది స్టార్టింగ్ పెట్టేసాను అంటే ఇంట్లోనే చేస్తాను ఎక్కువ అని చెప్పి స్టార్టింగ్ పెట్టేసాను. కానీ నాకే అనిపించింది ఇది పెద్దగా అంటే చెప్పుకోవడానికి బాగాలేదు, వినడానికి కూడా బాగాలేదు అని చెప్పి అలా ఆలోచించి నా పేరు పెట్టాను. అండ్ లాస్ట్కి ఎక్స్ట్రా 70 అని ఎందుకు పెట్టాను అంటే కొంచెం నేను ఎక్కువ అందరితో త్వరగా మింగిల్ అయిపోతూ ఉంటా, కొంచెం ఎక్స్ట్రా వర్క్ పనులు అవి చేస్తూ ఉంటా, అంటే లైక్ అందరితో మాట్లాడడం, కొంచెం ఎక్కువగా మాట్లాడడం, యాక్టివ్గా ఉండడం అలా ఉంటాను అనమాట. అందుకే ఎక్స్ట్రా 70 అని అంటాను పెట్టుకున్నాను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటూ ఉంటారు అనమాట, నేను ఇంట్రోవర్ట్ రాను ఎక్స్ట్రోవర్ట్ రాను అంటూ ఉంటారు అనమాట. సో ఇంకా అలా కంటిన్యూ చేశాను. సో దట్స్ మై రీజన్. ఇది కూడా ఎక్కువ మంది అడిగారు, అబౌట్ యువర్ జాబ్ అన్నారు. మొదటివరకు ఒక జాబ్ చేశాను, అది రీసెంట్గానే రిజైన్ చేశాను. ఇప్పుడు వేరే కంపెనీకి కూడా ఆఫర్ పెట్టాను, ఆల్రెడీ ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్. అది వచ్చేయగానే మూవ్ టు హైదరాబాద్ అనమాట. సో అది కంపెనీ ఏంటి, ఏంటి జాబ్ ఏంటి, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళిందో చెప్తాను అనమాట. ఓకే, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ సెలెక్ట్ అయితే అయిపోయాను, ఆఫర్ లెటర్ కోసం వెయిటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్లో మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు అడిగారు. లైఫ్లో మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు, చాలా పెద్ద క్వశ్చన్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పెద్ద ఐడియా లేదు, కానీ నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్స్ ఉండవు అయితే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అంటే చేసి చూపించడమే బెటర్ కదా, ఇలా చెప్పడం కన్నా చేసి చూపించడం బెటర్. సో ప్రజెంట్ కరెక్ట్ అయితే మీరు లైఫ్లో ఏం అవ్వాలి అనుకుంటున్నారంటే మంచి కొడుకు అవ్వాలనుకుంటున్నారు. ఎక్కువైంది కదా, దానికైతే ఆన్సర్ ఏం లేదు. ఏమవ్వాలి అనుకుంటున్నారంటే చేసి చూపించడం బెటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్? నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమైనా ఉందంటే అది యూట్యూబే. నేను చాలామంది చెప్పారు నాకు వీడియోస్ బాగా చేస్తున్నావు ఇంకా కంటిన్యూ చేయని. అండ్ మళ్ళీ కొంతమంది ఎలా చెప్పారంటే నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు కానీ ఇంకో 3-4 ఇయర్స్ ముందుగానే స్టార్ట్ చేసి ఉంటే ఇంకా మంచి రీచ్ వచ్చింది కూడా అని అని కూడా అన్నారు. అంటే నా రిగ్రెట్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, నేను ఆల్రెడీ నాకు నేను రిలీజ్ అయ్యా ఒక 3-4 ఇయర్స్ ముందు చేసి ఉంటే ఒక మంచి రీచ్ వచ్చిన కన్ఫర్మ్గా. యాక్చువల్గా అప్పుడే అనుకున్నాను నేను, ఒక 5 ఇయర్స్ ముందే అనుకున్నాను నేను. ఇప్పుడు 2019 5 ఇయర్స్ కదా, 6 ఇయర్స్ అయిపోయింది. 2019 అనుకున్నాను మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుండు అని. నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా అప్పుడే స్టార్ట్ చేశాను, కాకపోతే అప్పుడు అంత రీచ్ కూడా లేదు, అంతలా చేసేవాడు కూడా కాదు. ఇప్పుడైతే కంటిన్యూగా చేస్తున్నావు రీచ్ వస్తుంది కాబట్టి అప్పుడైతే అనుకున్నాను అనమాట. కానీ ఎందుకు స్టార్ట్ చేయలేదు తెలియదు, బట్ ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది. అలా అనుకుంటూ లాస్ట్ ఇప్పుడు వచ్చాను అనమాట. ఇప్పుడు 2024 జాన్, ఈ జాన్లో పెట్టాను ఇప్పటికి. ఇప్పుడు ఈ 10K దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఎలాగైనా 10K తెప్పించండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ కూడా కొట్టుకోండి, పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అది కూడా క్లిక్ చేసి ఉండండి. అలా అయితే నేను ఏం పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. ఓకే, మీ వీడియోస్ చాలా బాగున్నాయి అండ్ మీ వాయిస్కి నేను ఫ్యాన్ అయిపోయినా. ఏమిటి సిగ్గుపడుతున్నారా?
థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం ఏమో యాక్చువల్గా, బట్ థ్యాంక్ యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్యాన్ మీట్ ఎప్పుడండి? ఫ్యాన్ మీట్ అంట, ఫ్యాన్ మీట్ అంటే అమ్మో 10K కూడా రాలేదు నాకు. ఫ్యాన్స్ అంటే ఇది కొంచెం చాలా పెద్ద వర్డ్ ఏమో. ఇది ఫ్యాన్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది, బాగుంది వినడానికి. కానీ ఒకరిద్దరికి ఫ్యాన్స్ ఏంటి? ఫ్యాన్ మీట్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము నా గురించి. అండ్ ఇది చాలా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి వీటి మీద, నాకు తెలిసి మీకు మీరు గెస్ట్ చేసి ఉంటారు ఆల్రెడీ. క్వశ్చన్స్ నేను క్యూఎన్ఏ పెట్టిన తర్వాత నాకు వచ్చిన క్వశ్చన్స్ దగ్గర ఒక 50+ వచ్చాయి క్వశ్చన్స్. కానీ నేను అందులోనే స్కిప్ చేసి కొన్నే సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఇవి అడిగితే బాగుంటుంది అని. అండ్ మళ్ళీ చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులోని కొన్ని సెలెక్ట్ చేసుకొని అడుగుతున్నాను అనమాట. అందులోని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ని ఇది ఓకేనా, ఏంటి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలా? ఎందుకుంటారండి, ఎందుకుంటారు చెప్పండి. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. గర్ల్స్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉన్నారు. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఫర్ మ్యారేజ్? బేసిక్గా నాకు పెద్ద క్వాలిటీస్ ఏం తెలియదు, అంటే లైక్ పెద్ద క్వాలిటీస్ ఏం అవసరం లేదు నాకు. బేసిక్గా ఎలాంటి అమ్మాయి కావాలి అంటే క్వాలిటీసే కదా అంటారు, క్వాలిటీసే కదా అడిగారు. ఎలాంటి అమ్మాయి కావాలంటే మా ఫ్యామిలీ అందరితో మింగిల్ అయిపోయేలా ఉంటే చాలు, మింగిల్ అయిపోయి. మా అమ్మకి ఎలాగా కూతురు లేరు, ఇద్దరం అబ్బాయిలమే కాబట్టి, ఇద్దరం కొడుకులమే కాబట్టి ఒక కూతురులా చూసుకుంటే చాలు. మళ్ళీ మా ఫ్యామిలీ అందరితో మింగిల్ అయిపోయేలాగా ఉంటే చాలు. ఇటు పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఈ వీడియో కనుక మా అమ్మ గానీ మా పెద్దమ్మ గానీ మా అక్క గానీ చూస్తే ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత బానే ఎక్స్ట్రా అని అంటారేమో. నెక్స్ట్ నన్ను పెళ్లి చేసుకుంటారా అంటే ఎలా చెప్పలే. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? డోంట్ మైండ్, డూ యూ హ్యావ్ లవ్ అండి అంట. ఏం చెప్తాం? ఉండేది ఇప్పుడు లేదా? లేదు, నేను నమ్మను. నమ్ముతురా, అడుగుతురు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. చాలా క్వశ్చన్స్ నేను ఇంకా నేను రాసుకున్నా ఇక్కడ చూడండి, టెన్షన్ రాసుకున్నాను, నేను టైప్ చేసుకున్నాను. మరి ఎందుకంటే అందులో ఉన్నాయి క్వశ్చన్స్, మీరు చూస్తున్న ఫోన్లో ఉన్నాయి క్వశ్చన్స్ అని, అందుకు వేరే మొబైల్లో పెట్టుకొని అడుగుతున్నాను. సో అదనమాట, మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు, అందులోని నేను ఏవి చెప్పగలుగుతానో అవి పెట్టుకున్నాను. ఇంకొంతమంది ఏవి అడిగారు మీకు తెలుసు కదా, బేసిక్గా క్యూఎన్ అంటే ఏమి అడుగుతారు. కొన్ని కట్ చేసుకొని రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నవి నేను సెలెక్ట్ చేసుకొని చెప్పగలుగుతాను, అవి సెలెక్ట్ చేసుకొని అడిగాను అనమాట, వాటికి ఆన్సర్స్ ఇచ్చాను. సో మీకు నా ఆన్సర్స్ దొరికే ఉంటే మీరు అడిగిన దానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. చేయలేదు ఇంకా మీరు చూస్తున్నారు కానీ చేయలేదు, చేయొచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా. ఎందుకు అలాగా చేస్తే, ఇప్పుడు మీరు చేశారనుకోండి నాకు నెక్స్ట్ ఇంకో వీడియో చేయాలని కాన్ఫిడెన్స్ బూస్టింగ్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో లైక్ చేయడం మర్చిపోకండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో అడుగుతా. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ అనేవి ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బై.